లోకరక్షకుడైన యేసయ్యకి స్తోత్రాలు. యేసుమహిమను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు బ్రదర్ ఆర్తిమోతి నాయక్ గారు వర్తమానాన్ని అందిస్తారు, శ్రద్ధగా విందామా. ప్రభు నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు ప్రభు పేరిట శుభములు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ ఒక వర్తమానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నామని తెలియజేయుచున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ ఒక టీవీ పరిచయం నిమిత్తమై ఆయన ప్రియ సేవకు నేను నా కొరకు, భూమి మీద ఉన్న దైవజ్యులందరి కొరకు ప్రతిదినము మీ ఒక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి వ్రాసిన పత్రిక 4:17. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఎంతోమంది దేవుని వాక్యాన్ని వినబోతున్నారు. ఈ వాక్యము అనేకుల హృదయాలలో బహుబలంగా పనిచేయలాగున అందరం కలిసి ప్రార్థన చేద్దాం. జౌదరేషన్ టచ్. మహాపరిశుద్ధుడా నా కనతండ్రి, ఘనమైన నా రాజా, రాజులను కన్న రారాజా, మహిమ కలిగిన మహాప్రభువా, మీకు స్తోత్రాలు. నా ప్రియమైన ప్రభు, మీకు కోట్ల కొద్దిగా కృతజ్ఞతలు నా నాయన. ఈ సమయంలో నా ప్రభువా, ఈ యొక్క వర్తమానాన్ని వినుచు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ స్థలంలో కూర్చుని లౌదరేషన్ వాక్యం నుంచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో రూల్ అధారా బా శకల బాబా 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 అయ్యా ఉండి వాక్యం నుంచున్నారు. ఎలాంటి వేదనలో, ఎలాంటి బాధల్లో ఉండి రీకా బాబా బాబా మరణకరమైన ఓ పరిస్థితుల్లో ఉండి వాక్యం నుంచున్నారేమో. ఓ ద రేషన్ పవర్ ఇన్ జీజస్, అద్భుతం జరిగించండి, వాక్యం ద్వారా మాట్లాడుచుండండి. ఓ ద రేషన్ పవర్ ఇన్ జీజస్. ప్రభువా మీకు వందనాలు. ఇదిగో నా నాయన వాక్యంతో పాటు మీ యొక్క అభిషేకము ఓ ఈ గృహాన్ని, ఓ ఈ ప్రాంతాన్ని తాకుచున్నందుకు కృతజ్ఞతలు. నీ సేవకుడు నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లవ్ ద రేషన్ టచ్ అండ్ పవర్ ఇన్ జీజస్ నేమ్. హల్లెలూయా. అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అంశం ఏమిటంటే మనస్సులో ఉన్న రకాలు. మానవుని మనస్సు ఎలాంటిదో ఈరోజు వాక్యంలో నుండి చూపించాలని ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ వర్తమానము ద్వారా ఎన్నో మనస్సులు మార్చబడబోతున్నాయి. ఈ వర్తమానముల ద్వారా ఆ మనస్సులో ఉన్న దురాత్మలు బయటికి రాబోతున్నాయి. లవ్ ద రేషన్ పవర్, సందేహపడవసరం లేదు. వాక్యం వినిచి ఉండగానే ఆ మనస్సులో ఉన్న దయాలు పరిగెత్తుకుంటా రాబాలా షాలా బాబా 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 బాబా. ఇదిగో ఈ టీవీ స్క్రీన్ ఎదుట ఓ ద రేషన్ మోకరించి ప్రార్థన చేయబోతున్నారు. హల్లెలూయా. దౌల ద రేషన్ టచ్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము చాలా శ్రేష్టమైన లేఖన భాగం. అపోస్తుడైన పౌలు అన్యజనుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎలా ఉంటారో చెప్తూ ఉన్నారు. 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో నున్న అజ్ఞానము చేత. చూడండి, వారు ఎలా ఉన్నారట? అంధకారమైన మనస్సు గలవారై ఉన్నారట. తర్వాత వారికి హృదయానికి కాఠిన్యం ఉందట. తర్వాత అజ్ఞానము చేత వారు ఉన్నారని చెప్తున్నారు. తర్వాత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎలా ఉన్నారు వారు? మనస్సుకు వ్యర్థత, వ్యర్థత అనగా వేస్ట్, పనికి రానిది, లో. ఈరోజు ఈ ఒక వర్తమానము నీ ఎద్దుకు రావటానికి ఉద్దేశం ఏమిటనగా, నీ హృదయంలో ఉన్న ప్రతి వ్యర్థత, దేవునికి పనికి రానిది,
దౌలదరేషన్ నీ జీవితాన్ని కూడా పాడు చేసేది, నీ కుటుంబాన్ని పాడు చేసేది, హౌలిదరేషన్ సమాజాన్ని పాడు చేసేది. ఏంటది? రావు హృదయానికి పట్టిన వ్యర్థత. అది ఎవరికి? అన్య జనాంగానికి, ప్రభుని ఎరగని వారికి. హౌలిదరేషన్ దేవుని జీవంలో నుండి వేరైన వారు అలా ఉంటారు అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు భక్తుడు. వారి హృదయము కఠినమైనదని చెప్తున్నాడు. హౌలిదరేషన్ పావా, దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయము కాదు, మెత్తని హృదయం కాదు. రియా బాబా 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 బా. దేవుడు ఏం కోరుకుంటున్నాడనగా, కఠిన హృదయాన్ని కోరుకోవటం లేదు కానీ మెత్తని హృదయాన్ని కోరుకుంటున్నాడు. హౌలిదరేషన్ పావా. అంతేకాదు, వారు ఎలా ఉన్నారనగా, అంధకారమైన మనస్సు కలిగిన వారై ఉన్నారు. అంధకారమైన మనస్సు, అంధకారం అనగా చీకటి. ఈ చీకటి ఇంటిలో కరెంటు లేనప్పుడు వచ్చే చీకటి కాదు, లేక సూర్యుడు కనుమరుగైనప్పుడు వచ్చే చీకటి కాదు, చంద్రుడు కనబడనప్పుడు వచ్చే చీకటి కాదు. హౌలిదరేషన్ పావా. ఈ చీకటి దేవుడు లేనప్పుడు, హౌలిదరేషన్ పావా, దేవుణ్ణి స్వీకరించినప్పుడు, దేవుణ్ణి స్వీకరించని పరిస్థితుల్లో వచ్చే చీకటి ఇది. హౌలిదరేషన్ పావా, అంధకారమైన మనస్సు కలిగిన వారని చెప్తున్నాడు. ప్రియమైన వారిలారా, నేటి దినాలలో దౌల సరిపవరిన్ జీసస్ మనస్సును మార్చటానికి భూమి మీద ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక కుమారుడు వ్యర్థమైన మనస్సు కలిగి జీవిస్తున్నప్పుడు తండ్రి వెళ్ళి, అరే బాబు మనస్సును మార్చుకోరా అని అంటే, పిల్లవాడు తండ్రి చెప్పినంత వరకు వింటాడు, తర్వాత తన మనస్సు ఏది చెప్తుందో అది చేస్తాడు. ఏ మనస్సుది? అంధకారమైన మనస్సు. పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్ని చిన్నకుంది మనస్సు, ఒరే బిడలరా మీరు కలిగి ఉండొద్దు అంటున్నాడు. నా పేరు పెట్టుకొని నన్ను ఆరాధిస్తూ దేవుని బిడలమని అనిపించుకుంటున్న మీరు ఇలాంటి అంధకారమైన మనస్సు మీరు కలిగి ఉండకూడదు. అంధకారం అనగా చీకటి. ఆ మనసంతా చీకటైపోతే ఎటు వెళ్తున్నారో అర్థం కాదు. ప్రియులారా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు వివాహ సమయంలో ఈ మనసు ఎంత పెత్తనం చలాయిస్తుందో ఆలోచించండి. అమ్మా ఈ పిల్లవాడు మంచుడు కాదు తల్లి, వద్దు అని అంటే, అమ్మా నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా, నా మనసు ఒప్పుకోవటం లేదు, నా మనసు చేసుకోమంటుందమ్మా అని అక్కడ ఆ తల్లికి లేక ఆ తండ్రికి, ఆ కుమారుడు కావచ్చు ఆ కుమార్తె కావచ్చు, మనస్సును పైకి తీసుకొస్తారు. అయ్యా నీవు ఇవాళ ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే, మనస్సు లేదండి, ఇవి ఈరోజు ఎందుకు పనిచేయలేదు, మనస్సు వద్దందండి. ఇలా మనస్సు పెత్తనాన్ని, మనస్సు యొక్క ఆధిపత్యాన్ని ఏ వ్యక్తి ఏ కుటుంబం కోరుకుంటుందో ఆ కుటుంబము పతన స్థితికి వెళ్ళిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా మిమ్మల్ని నడిపిస్తుంది ఆ మనస్సు, ఆ మనస్సు మారాలా. లార్డ్ మనసా మనసా ఏం చేయమంటావు మనసా అని అడిగితే, మనసు అంటది మారని మనస్సు. ఈ మారని మనస్సు, మార్పు లేని మనస్సు, దేవుడు లేని మనస్సు, దేవుడు కలిగి లేని మనస్సు, అంధకార సంబంధమైన మనస్సు, వ్యర్థత కలిగి ఉన్న మనస్సు ఏమంటో తెలుసా? పొరపాటున చర్చికి వెళ్ళొద్దు, పొరపాటున చర్చికి నన్ను తీసుకుని వెళ్ళొద్దు, నువ్వు పోవద్దు నాకు మనసు లేదు. ఎందుకనే మనసా, నేను మారిపోవాల్సి వస్తుంది. నిన్ను మార్చే అంత శక్తి ఏముంది చర్చిలో అంటే, అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఆ వాక్యం చెప్తే నేను మారిపోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళవద్దు. హౌలిదరేషన్ టచ్. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు మనసా? ఇంకా లోకంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, పాపానికి తీసుకెళ్ళు, అక్రమ సంబంధాలకు తీసుకెళ్ళు, తాగుడుంటే తాగుడు తీసుకెళ్ళు, ఇంకా డ్యాన్స్ ఉంటే డ్యాన్స్ తీసుకెళ్ళు, ఇంకా పనికి మాల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఓకే. ఎందుకంటే
అది వ్యర్థత కలిగిన మనస్సు కదా. డాలరేషన్ టచ్ ఇలా మనసు చెప్పినట్లు వాళ్ళు నడిచి చివరికి ఏ స్థితికి వస్తారంటే వారికి ఏడిపోయి మిగులుతుంది. మనసా, నువ్వు చెప్పినట్లు చేశానే మనసా, ఇప్పుడు ఏం చేయమంటావు మనసా అంటే చచ్చిపో, తేలిక చెప్పేది అదే, చనిపో. ఆలోచించండి, ఒక ఇంటిని మనిషి కొన్ని నెలల పాటు వాడుకోకపోతే ఆ ఇంటి నిండా బూజు ఏర్పడుతుంది, గబ్బిలాలు రకరకాల అన్నీ కూడా లోపలికి చేరుతాయి. ఒక హృదయాన్ని దేవుడు వాడుకోకపోతే హృదయములంతా బూజు పడుతుంది, హృదయములంతా పనికిమాలన్నీ వస్తాయి. ఆ పనికిమాలను వచ్చి మనసులో కూర్చొని పనికిమాలిన పనులు నీ చేత చేయిస్తాయి. టచ్, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడనగా, దౌలదరేషన్, ఆయన నీ హృదయములో వచ్చి నివసించాలి, నీ హృదయములో ఉండి ఏలాలి. ఓ, నీ శరీరములో సంచరించుటకు టచ్, నీ శరీరమును ఆయన ఆలయముగా చేసుకునేటకు దేవుడు నిన్ను సృష్టించాడే తప్ప పనికి మాలిన వాటి వైపు డిరిషన్ పవర్, మనసు పెత్తన ప్రకారం నడవటానికి కాదు. సహోదరుడా, సహోదరి, నువ్వెవరమైనా ఎక్కడుండి మాటలు వినుచున్నా, ఇది దేవుని మాటగా తీసుకో. దేవుని మాటగా తీసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ఈరోజు వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు చేస్తున్న ఈ పని దేవుడు చెప్తే చేస్తున్నావా, నీ మనసు చెప్తే చేస్తున్నావా? చెప్పగలవా? ఒక తెల్లటి పేపర్ మీద రాసుకో, నేను చేసిన అన్నీ దేవుడే చేశాడు లేక మనసు చెప్తే చేశాను అని రాసుకో. దేవుడు చెప్పకుండా మనసు చెప్పింది చేస్తే పక్షాత్తాపపడు. ఆ మారని మనస్సు, అంధకారమైన మనస్సును వెలుగు యొద్దకు తీసుకురా. మనస్సు డౌలదేషన్, దాన్ని విర్రగొట్టు, మనస్సును నలగొట్టు. గమనించండి, మనం ఒకసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఇక్కడే ప్రార్థనలో ఉండి మోకరించి ప్రార్థన చేయడానికి ఉంటాం, సిద్ధపడి ఉంటాం, కానీ మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడో. అమెరికాలో అమ్మాయి ఉంది, ఎలా ఉందో. ఇంటి దగ్గర పేడకొళ్ళు తీశారో లేదో, పాలు ఆ పిల్లి తాగేసిందేమో. ఎక్కడుండి ప్రార్థనలో కూర్చొని ఒక దైవజ్ఞుడిగా, ఒక ఆత్మీయుడిగా నేను మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఇది ఒక బలహీనత. ఆ మనస్సు మీ దగ్గర ఉండకుండా మిమ్మల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఐ మనస్సా, నువ్వు రా, నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు నన్ను ఏంటి హైదరాబాద్ తీసుకెళ్తున్నావు. నేను ఇక్కడ మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దామంటే నాకు లోపడకుండా ఏంటి అమెరికాలో ఉన్న నా కుమార్తె దగ్గర తీసుకెళ్తున్నావు. మనస్సా, ఓ మనస్సా, రా, కలిసి ప్రార్థన చేద్దాం. ఓ బాబా 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 బాబా. ఈరోజు వాక్యం వినిచున్న వాళ్ళు చాలామందికి కూడా ప్రార్థన చేయటానికి మనసు రాదు, అవునా కాదా? ఇదొక బలహీనత. మీకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. గొప్పలు అయితే చెప్తారు, ఏదేదో చెప్తారు. ప్రభువా, యేసయ్యా, నువ్వు ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు అని ప్రభువుకి చెప్తారు. మనుషులకు కూడా, అమ్మో యేసయ్య నమ్ముకున్నప్పుడు మేము చాలా మేలు పొందామండి అని చెప్పచ్చు. ఇది తప్పేం కాదు. దేవుని పొగడటం, దేవుని గురించి చెప్పటం తప్పేమీ కాదు. కానీ ఎంతసేపు నీ మనస్సు ప్రార్థనలో ఉండటానికి ఇష్టపడుతుంది? ఈరోజు వాక్యం నిచ్చున్న వారిని ఒక దైవజనుడిగా నేను అడగగలిగితే మీరేం చెప్తారా? మహా ఒక 10 నిమిషాలండి. కొంతమంది ఏమో ఒక 5 నిమిషాలే, ఉదయాన్నే లేస్తాము, దేవా ఈ రోజంతా కాపాడంటాను, సాయంత్రం పడుకునేటప్పుడు ప్రభువా ఈ రాత్రంతా కాపాడంటాను, అది నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలు నాకు అంతే.
మనస్సు ఎందుకుంటంలా, ఆ మనస్సును నీ కంట్రోల్ చేయటంలా, ఆ మనస్సు నిన్ను కంట్రోల్ చేస్తుంది, నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, నీ ఆత్మీయతను కంట్రోల్ చేస్తుంది, నీ ప్రార్థన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది తప్ప నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? పౌలు భక్తుడు అంటున్నాడు వారు అజ్ఞానము చేత ఉన్నారంట. మరి యేసు ప్రభుని ఎరిగిన నీవు జ్ఞానివా అజ్ఞానివా? ఓ నీ మనస్సు ఒక పక్క వెళ్ళిపోతూ ఉంటే, పాపం వైపు నీ మనసు నిన్ను లాక్కొని పోతుంటే, ఓ అక్రమ సంబంధాల వైపు రీకా బాబా 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 నీ మనసు నిన్ను లాక్కొని పోతుంటే చూస్తూ ఉంటావా? రీకా బాబా 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 మనస్సు లోపల దయ్యం ఉంటే ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడో తెలుసా? అమ్మా చనిపోయిన తర్వాత నరకం ఉందట, యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుందట, యేసు ప్రభుని నమ్ముకోండి అని అంటే లోపల ఉన్న మనసు సమాధానం టచింగ్ జీసస్ నేమ్, లోపల ఉన్న దయ్యం సమాధానం చెప్తుంది చస్తే మానే పోతే మానే, ఆ ఏదో రోజు పోవాలి కదండి, ఏదో రోజు పోవాలి కదనండి, పోయేది ఎక్కడికండి, నరకానిక పరలోకానిక, ఎవరు చూశారులేండి? చూస్తే ఏం చేస్తావు? వెళ్ళేది ఒకవేళ నరకానికైతే ఏం చేస్తావు? నీవు ఈ భూమి మీద పుట్టక మునుపు ఈ భూమి గురించి నీకు తెలుసా? తెలీదు. పుట్టినాక వయసు వచ్చినాక ఇది లోకం, దీనికి ఒక భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ ఒక బంధాలు, బంధత్వాలు, రక్త సంబంధాలు, పనికి మాలిని పనికొచ్చినవి అన్నీ ఇక్కడ ఉన్నాయని తర్వాత అర్థమైంది నీకు. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏడవటం తప్ప నీకేమీ ఏమీ ఇంకా ఆలోచించడానికి అవకాశం లేదు. రో అబ్బా విక్టర్ ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. రీకరాబర్ రోహిణి హౌలి దిరిషన్ ఆల్ ద పవర్ క్రిస్టఫర్ ఆల్ దిరిషన్ ద పవర్ మాధవి రీకాల జాషువా అనే ఒక బిడ్డ ఇతర దేశముల నుండి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. రికీలా బాదా హో షీలా బాబా 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 బా హోల్ ఇదర్ ఏషియన్ టచ్ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. రిగ్రబల దర షల బాబా 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 బా ఓ రిషల బాబాబా ఏసయ్య ఈ లోకంలో పుట్టించింది, ఈరోజు వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నువ్వు నరకానికి పోవటానికి కాదు, ఓ నీ మనస్సు ఓరికా ధర చెప్పినట్లు చేయటానికి కాదు, ఇదిగో ఓ రిషల బాబా బాబా ఓరికా ధర ప్రేమ కలిగిన తండ్రి ప్రియ ప్రభు ఇకర బాబా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అబ్బా, నీ కన్న తండ్రి రా రీకా బాబా 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 నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియ తండ్రి హల్లెలూయా బాబా 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 బా ఈ వాక్యము నాదే రీకా బాబా బా అని నీవు స్వీకరించగలిగితే ఈరోజు సాతాను నిన్ను పోగొట్టుకుంటున్నాడు. ఆమె చెప్పండి, ఈ వాక్యం ద్వారా ఎంతోమందిని సాతాను పోగొట్టుకున్నాడు అనగా యేసయ్య రక్షించుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఓరి కరబా శరబా బాబా 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 బా టచ్. ఒకరోజుట అత్త కోడళ్ళు ఒక మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నారంట. దైవజనుడు ఆత్మ ఆవేశముతో మంటతో దేవుని జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారట. అత్త అనుకుంటుందంట ఈ వాక్యం అంతా మా కోడలిది అనుకుంటుందంట. కోడలు అనుకుందంట ఈ వాక్యం అంతా మాత్తది అనుకుంటుందంట. అక్కడ అలాగే భార్య భర్తలు ఎదురు కూర్చున్నారంట. భర్త అనుకుంటాడంట ఈ వాక్యం అంతా మా ఆవిడది అనుకుంటాడంట. ఆవిడ అనుకుంటుందంట ఈ వాక్యం అంతా మా ఆయనది అనుకుంటుందంట. గమనించారా ఎవరిలో పనిచేయని ఇలా సాతాను? వారికి కలిగిన వ్యర్థత వారు చూసుకోకుండా వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడటం లేదా ఈరోజు? దేవుడు నీతో మాట్లాడటం లేదా? రౌల్ ఇదరేషన్, నువ్వు దేవునికి ఎంతో అవసరం, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు వాక్యము నీదే. ఓ బాబా 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 బాబా
నువ్వు పక్షాతపడు. 19వ వచనం, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రను, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. 19వ వచనం ఉంది, వారు సిగ్గులేని వారు. ఉందా లేదా? మరలా చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. పాస్టర్ గారు ఇంటికి తిడుతున్నాను అనుకోకండి. అపొస్తలుడైన పౌలు ఎఫెస్ సంఘం రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట ఉంది, వారు సిగ్గు లేని వారయుండి నానా విధమైన అపవిత్రత కాముకత్వం తెచ్చుకున్నారట, మరి కలిగి ఉన్నారట. దౌరదేశం పవ ఎవరు? అంధకారమైన మనస్సు కలిగిన వారు, వ్యర్థత కలిగిన వారు, దౌరేషన్ జ్ఞానము లేని వారు. అయితే ప్రభుని ఎరిగిన మనం ఎవరం? వెలుగు సంబంధులం, జ్ఞానవంతులం. ఇది శలభ మనల్ని మనం సరిచేసుకుంటూ అనేకులను సరిచేయటానికి దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్న వారం. అంతేకాదు, ఇక్కడ రాయబడింది 19వ వచనంలో, వారు సిగ్గులేని వారు. మనమైతే దౌరషన్ పావా. ప్రియులారా గమనించండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునే విషయంలో మనం సిగ్గులేని వారం, ప్రార్థించే విషయంలో సిగ్గులేని వారం, చేతులెత్తి ఆరాధించే విషయంలో సిగ్గులేని వారం, స్తుతించే విషయంలో సిగ్గులేని వారం, మందిరానికి వెళ్ళే విషయంలో సిగ్గులేని వారం. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే వారి ఆత్మలు నరకం నుండి తప్పింపబడతాయి, పరలోకానికి చేర్చబడతాయి. హో, యుగ యుగాలు యేసు ప్రభుతో కలిసి ఉంటారు అని చెప్పటానికి మనము సిగ్గులేని వారం. సిగ్గుపడితే ఈరోజు సువార్త నీకు అందేదా? సిగ్గుపడితే రికా బాబా. వాక్యం చిన్న వారిలో చాలామంది సిగ్గుపడి మందిరానికి వెళ్ళటంలా భార్యను పంపిస్తున్నారు, పిల్లలను పంపిస్తున్నారు, కానీ భర్త మాత్రం కూర్చుంటున్నాడు. ఎందుకని సిగ్గు? సినిమాకి వెళ్తే సిగ్గులేదు, పాపం చేస్తే అది ఎప్పుడో పోయింది, పనికి మాలిన పనులు చేస్తే ఎప్పుడో పోయింది. హో, మాట్లాడేది నేను కాదు, దైవ జనుడు కాదు, దేవుడు. హో, నా మాటకు తీసుకోకండి, దేవుని మాటకు తీసుకోండి. టచ్, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు సర్చ్ చేస్తున్నప్పుడు సర్చేయబడాలా, పొడవబడాలా, గుచ్చబడాలా, రికా బాబా. అప్పుడే లోపల ఆ కఠినమైన గుండె మెత్తని చేయబడుతుంది, వాక్యము తగులుతుందా? 7, తిరుగుబాటు చేసావా? దేవుని కోపం దిగొస్తుంది. జాగ్రత్త. టచ్. ప్రియమైన వర్లరా, ప్రభునితో మాట్లాడుతున్నాడు. 20వ వచనం, అయితే మీరు యేసును గుర్చి విని ఆయన ఎందలి సత్యమున్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరులాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. దర్శన్ పవర్. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. తర్వాత మీరు చదువుకోండి, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదలండి. వదిలేరా లేదా? పండుగలు ఒక్కొక్క పండుగ వదిలేస్తున్నారు, సంవత్సరాలు, కొత్త సంవత్సరాలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. మరలా పాత బ్రతికే పాత కథే. ఏమైనా వదిలేరా? వదలండి. వదిలితే దౌరిషన్ పావ మీ యొక్క మనసులు మార్చబడతాయి, మీ జీవితాలు మార్చబడతాయి. దేవునికి దౌరిషన్ పవర్ దేవునికి మహిమకరంగా ఉంటుంది, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ఒక్క నిమిషం, ఆ వ్యక్తిని నేనే ప్రభువా, ఈరోజు నాతోనే మాట్లాడావు అనే మాటే ఈరోజు నోటి నుంచి రావాలి. ఇంకా వేరే మాట రాకూడదు, నాతోనే మాట్లాడావు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, నీవు దేవుని చేత సృష్టింపబడ్డావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోబడిపోండి, ప్రభువుకు లోబడిపోండి. దౌర్షన్ పవర్, నేనే ప్రభు ఆ వ్యక్తిని, నాకు మారు మనసు దయచేయి, నా మనస్సును మార్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన కన్న తండ్రి, ఈరోజు అయ్యా విత్తబడిన వాక్యం, బా శక్తి కలిగిన నీ మాటలు ప్రభువ, తిరుగుబాటు ఆత్మ పనిచేయకూడదు. ఈ వాక్యం వినబడుచున్న స్థలాలలో యేసు రక్తము చల్లుతున్న అద్భుతం జరిగించండి.
నా కన్న తండ్రి మీరే మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రజల హృదయాన్ని తట్టినందుకు వందనాలు అయ్యా. ఈ హృదయాల్లో పశ్చాత్తాపము భూకంపం రావాలి ఆ హృదయాల్లో అబ్బా. అద్భుతం జరగాల. మీరేం మాట్లాడేందుకు కృతజ్ఞతలు. వాక్యం చిన్న వాళ్ళు ఎవరు ఏ దేశం నుండి వాక్యం చిన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా ఈ బిడ్డను దర్శించండి బలపరచండి అయ్యా. అయ్యా అయ్యా మీ కృపలో భద్రపరచమని కార్యక్రమం కొరకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని వారి బిడ్డలను బహుగా ఆశీర్వదించమని మీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ మన ప్రభుని రక్షకుడు నేసే కృప పరిశుద్ధాత్మదేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు తోడయండి. మారు మనసు రక్షణ ఇచ్చి ప్రభు నడిపించును గాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా ఈ ఒక వర్తమానము మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది కదూ. అయితే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏదైనా అవసరతున్నా మాకు తెలియచేయండి. ఏదైనా ప్రార్థన వస్తున్నా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒక ముఖ్య గమనిక, ఈ వర్తమానాలు ధనము ఉండి మేము చేయటంలా చాలా కష్ట పరిస్థితుల్లో ఈ వర్తమానాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని అనేకులకు అందించడానికి మీ వంతుగా ఆర్థికంగా సహకరించాలని ఒక దైవజనుడుగా దేవుని ఆత్మతో ప్రేరేపబడి ఈ మాటలను మీకు నేను తెలియజేస్తున్నాను. మీ ఒక సహకారం ఎంతో అవసరం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ టీవీ పరిచయ కొరకు మీకు ప్రత్యేకమైన కానుకను అందించి ఈ కార్యక్రమాలను బలపరచాలని ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించండి గాక. ఆమెన్. అందరికి వందనాలు. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. నా చేయి పట్టుకో నా యేసు రాజా, నా చేయి పట్టుకో నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. నా శతిచ్చవా నా యేసు రాజా, నా శతిచ్చవా నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. మా యొక్క చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనలకై మా సెల్ నంబర్ 9030878721.